కడప జిల్లా పోర్మామిల్ల పట్టణంలోని లివా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుర్రం జాషువా 76వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా వారి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గుర్రం జాషువా పద్యాలు కావ్యాలు దళిత బహుజనులు క్రైస్తవులు చైతన్యవంతులను చేసేందుకు ఎంతో కృషి చేశారని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో లివా ఫౌండేషన్ మండల ఆర్గనైజర్లు బాలయ్య విజయ్ కుమార్ బి కోడూరు సిపిఐ మండల కార్యదర్శి ఎర్రబల్లి ప్రసాదరావు టీడీపీ నాయకులు మద్దూరు యేసయ్య యేసురత్నం తదితరులు పాల్గొన్నారు. గురం జాసువా గారు జయంతి 76వది మరి దాన్ని వర్ధంతిని మరి విజయవంతం చేయడం కోసం లివా ఫౌండేషన్ వారు మరి వారి ఆఫీసులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. గుర్రం జాసువా గారు మహా వికట కవి. ఆయన ఎన్నో రచయితలు ఎన్నో పద్యాలు ఎన్నో జనాన్ని చైతన్యం చేసేటటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసి బడుగు బలహీన వర్గాల హృదయాలలో ఆయన ఇప్పటికీ చిరంజీవిలాగా నిలిచి ఉన్నాడని భవిష్యత్తులో కూడా ఆయన కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలని చెప్పి లివా ఫౌండేషన్ ద్వారానే కాకుండా ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలు అన్నీ కూడా కలుసుకొని ఒకసారి మూకుమ్మడిగా ఆయన కార్యక్రమాన్ని చేసి ఈ రాష్ట్రంలోనూ మరి ఈ దేశంలోనూ బలోపేతం చేయటకు కృషి చేస్తామని చెప్పి నేను ఒక జాతీయ అధ్యక్షుడిని ఎన్వైఏ మరి దళిత వేదిక మరి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నా యొక్క కర్తవ్యాన్ని ప్రతి చోట ఆయన గురవ జాసువా గారిని గురించి ప్రస్తావన చేసి ఆయనకు అమూల్యమైనటువంటి గ్రంథాలను ప్రేరేపణ చేసి మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజలందరినీ చైతన్యవంతులు చేయుటకు ఆయన చేసినటువంటి రచనలన్నీ చైతన్య పరచుటకు గ్రామ ప్రజల కోసము ఆయన గీతాలను వినిపించేదానికి కూడా కృషి చేస్తారని చెప్పి నేను సభాముఖంగా నేను సెలవు తీసుకుంటున్నా. దళిత జన బాంధవుడు గుర్రం జాసువా గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు లివా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కడప జిల్లా పూర్మామిల్ల పట్టణంలో లివా ఫౌండేషన్ కార్యాలయంలో మహోన్నతుడైనటువంటి గుర్రం జాసువా గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి ముఖ్య అతిథులుగా దళిత వేదిక రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు నారాయణ గారికి బీకోడూరు మండల సిపిఐ కార్యదర్శి గౌరవనీయులు ఎర్రబల్లి ప్రసాదరావు గారికి అదేవిధంగా టీడీపీ ఎస్సీసెల్ కాశీనారాయణ మండల అధ్యక్షుడు మద్దూరి యేసయ్య గారికి సహాయ బీకోడూరు మండల సిపిఐ మండల సహాయ కార్యదర్శి విజయరావు గారికి మరి మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ముఖ్యంగా గుర్రం జాసువా గారి యొక్క కవితలు సామాన్య అట్టడుగున్నటువంటి పేదలు దళిత బహుజనులు చైతన్యవంతులయ్యేందుకు ఆయన రాసినటువంటి కవితలు పద్యాలు కీర్తనలు అన్నీ కూడా మానవుల్లో సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా వెనకబడినటువంటి ప్రజలను చైతన్యవంతులు చేసి వారి మేల్కొలుపు కోసం ఉపయోగపడినటువంటి పద్య రచనలను రచించినటువంటి గొప్ప మేధావి. ప్రపంచంలో అనేక రకాలైనటువంటి విషయాలపైన విశ్లేషిస్తూ ఆయన రాసినటువంటి పాటలను మరి ప్రపంచమంతా కూడా ఉపయోగపెట్టుకుంటున్నారు. ఆ యొక్క గొప్ప వ్యక్తిని కన్నటువంటి వారి తల్లిదండ్రులు అదేవిధంగా ఆయన ఈ మన ప్రాంతంలో ప్రకాశం జిల్లాలో జన్మించి మరి ప్రకాశం జిల్లా వినుకొండ గ్రామంలో ఆయన 1895వ సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన జన్మించడం జరిగింది. అదేవిధంగా 1971వ సంవత్సరం 24వ తారీఖున పరమపదించడం జరిగింది. ఆ మధ్యకాలంలో ఆయన చేసినటువంటి సేవలు మరి దళిత బహుజనులైనటువంటి క్రైస్తవులు ఎస్సీలు ఎస్టీలందరినీ కూడా ధైర్యపరుస్తూ వారి అభ్యున్నతి కోసం ఆయన చేసినటువంటి పద్య రచనలు ఇప్పటికి కూడా అనేక మంది వాటిని ఉపయోగించుకుంటూ మరి చైతన్యవంతులైనటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పి అనేకులు చెప్తుండగా వింటూ వచ్చాం. మరి ఆ సందర్భంగా
మరి ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు లివా ఫౌండేషన్ ఆధ్వర్యంలో లివా ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ అయినటువంటి ఉద్యప వ్యూహాన్ని నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహించుటకు సహకరించినటువంటి పూర్వమైన ప్రాంత ప్రజలందరికీ మండల ఆర్గనైజర్లందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను।